తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ కమ్మ మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవితో కలిసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్నానగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆదివారం జరిగిన శ్రావణమాస బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు పొంగులేటికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రజలందరినీ సల్లంగా చూడాలని వేడుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వార్డు 2 రసూల్పురాకి చెందిన బీజేపీ పార్టీ మాజీ వార్డు సభ్యుడు శ్యాంసన్ రాజుని, ఆ పార్టీ నాయకులు స్వరూప మాలిక్, తోకల బాలరాజుని కాంగ్రెస్ పార్టీలోకి కండవ కప్పి పొంగులేటి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేశవరెడ్డి, సంజీవారావు, మురళి, జరిపోతుల సాయి, మారుతి గౌడ్, అస్గార్ తదితరులు పాల్గొన్నారు. మా చెల్లెమ్మకి శాంసన్ రాజన్నకు, అదే రకంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ముందు హృదయపూర్వకంగా నమస్కారం. అదే రకంగా మా తమ్ముడు పిడమర్తి రవి గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. సాధించుకున్న తెలంగాణ గడిచిన 9.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది తెలంగాణ ప్రజలకి అందలేదు అని కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు ఈనాడు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుద్ది అని తెలిసి కూడా ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ ప్రజల ఆత్మ అభిమానాన్ని, తెలంగాణ ప్రజల మనోభావాలని ఆనాడు గౌరవించారు. తెచ్చుకున్న తెలంగాణ ఒక్క కుటుంబానికే పరిమితమై తెలంగాణ ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ హామీల్లాగానే మిగిలిపోయాయి తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదు అనేది నగ్న సత్యం. ఈనాడు హైదరాబాద్ పట్టణాన్ని జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని టౌన్లని మేము అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్తున్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఏ హైదరాబాద్ అయితే క్యాపిటల్ ఉందో ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ఒక అర్ధగంట వర్షం పడితే హైదరాబాద్లోని ప్రజలు ఎంత అసౌకర్యానికి గురవుతున్నారో మనకి స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది. ఈ కంటోన్మెంట్ ప్రాంతానికి వస్తే ప్రత్యేకంగా చెప్పనే అవసరం లేదు, అటు కేంద్ర ప్రభుత్వం, ఈ కంటోన్మెంట్ అంతా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే తప్పించుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం పేరుకి మాదే కానీ అంతా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని చూస్తున్నది అనేది కేంద్ర ప్రభుత్వం అంటది. అంటే ఇద్దరి మధ్య ఈ కంటోన్మెంట్ ప్రాంతం గడిచిన కొన్ని దశాబ్దాలుగా మురికివాడలన్నీ మురికివాడలుగానే ఉన్నాయి. ఈ ప్రాంత అభివృద్ధి నోచుకోలేకపోవటం చాలా దురదృష్టకరం. తప్పకుండా రాబోయే రోజుల్లో యావత్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని దీవించాలని, అది ఒక్క రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా దీవించే పరిస్థితి ఈనాడు స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మొదటి నుంచి కాంగ్రెస్ ఏదైతే కోరుకుంటుందో ఈ కంటోన్మెంట్ ఈ జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావాలి అని, దాన్ని తీసుకొచ్చే దాంట్లో ప్రభుత్వం వచ్చిన మరుక్షణం ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మొదటగా చేపట్టింది. రెండవది, ఇప్పటిదాకా వెనకబడ్డ ఈ కంటోన్మెంట్ ప్రాంతాలు వసతుల మౌలిక వసతులు అన్నీ, అవి రోడ్లు కానివ్వండి, తాగునీరు కానివ్వండి, అదే రకంగా పక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానివ్వండి, ఇతరత్ర మౌలిక వసతుల విషయంలో డ్రైనేజ్ విషయం కానివ్వండి, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇప్పటిదాకా గడిచిన 9.5 సంవత్సరాల్లో అంతకుముందు కూడా ఏదైతే వెనకబడ్డ ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ప్రధానంగా తిరుగుతున్నారు, అందులో పిడమర్తి రవి గారు ప్రధానంగా ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు సర్వేల ప్రకారం టికెట్ వస్తుంది, అందులో పిడమర్తి రవి గారు కూడా ఉంటారని నేను ఆశిస్తున్నాను. టికెట్
కాంగ్రెస్ పార్టీ ఎవరికిస్తే వారికి హస్తం గుర్తు మీద అత్యధికంగా ఓట్లు వేసి మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే దాంట్లో మనందరం కష్టపడి పని చేసుకుందాం ఏ ఉద్దేశంతోనైతే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు రెండు పర్యాయాలు మాయ మాటలకు తెలంగాణ ప్రజలు నాతో సహా మాయ మాటలకు తెలంగాణ ప్రజలు ఈ కలవకొట్ల కుటుంబాన్ని అధికారంలో కూర్చోబెట్టిన తర్వాత వారి కుటుంబం బాగోగులు చూసుకున్నారు తప్ప తెలంగాణ ప్రజల బాగోగులు మర్చిపోయారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల దీవెనతో సోనియా గాంధీ గారికి మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇచ్చే దాంట్లో మనందరం కలిసికట్టుగా పని చేద్దామని చెప్పుకుంటూ జై తెలంగాణ మరొకసారి ముఖ్యంగా ఈ రోజు మంచి ఆలోచనతో మంచి ఆలోచన ఏదైతే రాధన తీసుకున్నారో వారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని వారి మిత్ర బృందాన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ కష్టపడి మనందరం పని చేయాలి కలిసిమెలిసిగా అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।